ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరోపక్క 10 రోజుల వ్యవధి ఉంది. ప్రత్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ల ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు. తాజాగా వీరిద్దరి మధ్య చివరి ప్రెసిడెన్షియల్ డిబేట్ జరిగింది. ఈ ముఖాముఖిలో జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలవబోయేది తనేనని, ట్రంప్ గెలవాలని భావిస్తూ ఆయనకు సహకరించే దేశాలు సమీప భవిష్యత్తులో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. యుఎస్ అధ్యక్ష ఎన్నికల్లో కలగజేసుకునే ఏ దేశమైనా మూల్యం చెల్లించాల్సిందేనన్నారు. రష్యా, చైనాతో పాటు ఎన్నో దేశాల్లో ట్రంప్కు వ్యాపారాలు ఉన్నాయన్నారు. రష్యా నుంచి భారీగా డబ్బులు వస్తున్నాయని, చైనాలో ట్రంప్కు సీక్రెట్ అకౌంట్స్ ఉన్నాయని ఆరోపించారు. తాను ఏ ఒక్క దేశం నుంచి కూడా డబ్బులు తీసుకోలేదని, ట్రంప్కు సహకరించే దేశాలు ఇబ్బందులు పడతాయని బైడెన్ హెచ్చరించారు. ఇదే డిబేట్లో పాల్గొన్న ట్రంప్ ధీటుగా బదులిచ్చారు. బైడెన్కు రష్యా నుంచి $1 మిలియన్ల కొద్దీ సాయం అందుతోందన్నారు. కరోనాకు కారణం చైనానేనని, యుఎస్ కరోనాను నియంత్రించిందన్నారు. మరణాల రేటు చాలా తగ్గిపోయిందన్నారు ట్రంప్. కరోనాకు వ్యాక్సిన్ను తీసుకుని వచ్చినందుకు ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయన్నారు. వ్యాక్సిన్ తయారీలో అమెరికా ముందుందన్నారు.